హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డైలీ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మనం నిన్న ఏదైతే అనుకున్నామో, లైక్ మనకి నిఫ్టీ అనేది మనకు ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉంటుందని చెప్పేసి, సో మనం అనుకున్నట్టుగానే మనకి ఇవాళ నిఫ్టీ అనేది మనకు ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో అనేది మనకు మూవ్ ఆన్ అయింది ఫ్రెండ్స్. సో మనకి నిఫ్టీ అండ్ నిఫ్టీలో మనకు ఒక ర్యాలీ, అంటే మనకి అప్ సైడ్ కానీ లేదంటే మనకి డౌన్ సైడ్ కానీ మనకు ఒక ర్యాలీ రావాలి అని అంటే, అంటే మనకి హైస్ ఏదైతున్నాయో, మనకి నిన్నటి హైస్, దాని తర్వాత మనకి డెబ్యూ ఫర్ ఎస్టర్డేలో, ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మనకి బ్రేక్అవుట్ చేసుకుంటేనే మనకి ఈ నిఫ్టీలో ఒక ర్యాలీ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అది కాకుండా మనకి దీనికి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ రెండు కూడా మనకు ఒక మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ అయితే ఇమీడియట్గా అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. అది మనకి మెయిన్ రీజన్ మనకి నిఫ్టీ అనేది మనకు ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో మూవ్ అవ్వడానికి. సో మనకి ఇవాళ కంప్లీట్గా మనకి ఏదైతే మనకి ఫస్ట్ ఇనిషియల్ బ్యాలెన్స్ క్యాండిల్ మనకి ఏదైతే మనకి ఫామ్ అయిందో, కంప్లీట్గా మనకి డే మొత్తం అందులోనే మనకి మూవ్ అనేది మనకు అయ్యింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఒక డోజీ క్యాండిల్ అనేది మనకు ఫామ్ అయింది, దాని తర్వాత మళ్ళీ మనకు ఒక మంచి మార్బోజర్ క్యాండిల్ అనేది మనకు ఫామ్ అయింది, దాని తర్వాత మళ్ళీ మనకి చిన్న అంటే లైక్ త్రీ బేరిష్ క్యాండిల్స్ అనేది మనకు ఫామ్ అయ్యాయి, అంటే ఆ మూడు కూడా మనకి ఇన్సైడ్ బార్ క్యాండిల్సే. దాని తర్వాత వాటన్నిటిని మూడింటిని కవర్ చేసుకుంటూ మళ్ళీ మనకు గ్రీన్ క్యాండిల్ అనేది మనకి కంప్లీట్గా అనేది మనకి అప్ సైడ్ వచ్చి మనకి క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అదే కనుక మనకి ఈ గ్రీన్ క్యాండిల్ అనేది మనకి ఈ లెవెల్లో కాకుండా మనకి అట్లీస్ట్ మనకి ఈ లెవెల్ కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టయితే దీన్ని మనం రైజింగ్ త్రీ మెథడ్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. అంటే కనుక మనకి ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో, ఈ గ్రీన్ క్యాండిల్ అనేది మనకి ఈ క్లోజింగ్ పైన మనకి క్లోజింగ్, అంటే మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు అనేది మనకి ఇచ్చినట్టయితే అది మనకు మంచి బులిష్ ఇండికేషన్ అనేది మనకి ఇస్తుంది. కానీ ఓవరాల్గా ఈ సెటప్ అయితే మనకి ఇప్పటికి కూడా మనకు ఒక బులిష్ ఇండికేషన్ అయితే మనకి ఇస్తుంది. ఒకవేళ రేపు మనకి ఈ హైని కనుక మనకి బ్రేక్ చేసుకున్నట్టయితే, రేపు మనకి ఫస్ట్ క్యాండిల్ మనకి ఇందులో ఒక అప్సైడ్ ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకి అప్సైడ్ ర్యాలీ కూడా మనకి 17,300 నుంచి 17,400 వరకు కూడా మనకి ఒక అప్సైడ్ ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ ఈ 300 to 400 కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ 450 to 500 వరకు కూడా మనకి నిఫ్టీలో ఒక ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మళ్ళీ మనకి ఇదే లెవెల్ని మనకి రెసిస్టెన్స్ లాగా తీసుకొని అక్కడ నుంచి మనకి డౌన్ సైడ్కి వచ్చినట్టయితే మళ్ళీ మనకి ఈ సపోర్ట్ జోన్ వరకు వస్తుంది, వచ్చి దాని తర్వాత ఇక్కడ మనకి ఫ్లాట్గా అనేది ఉంటుంది, లేదంటే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్ అనేది మనకి మార్కెట్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ మనకి బ్రేక్ చేయనంత వరకు మనకి మార్కెట్ మనకి ఫ్లాట్గానే ఉంటుంది, బ్రేక్ చేస్తేనే మళ్ళీ మనకి ఫాల్ అనేది మళ్ళీ 16,800 లెవెల్స్ వరకు మళ్ళీ ఒక ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇవాళ మనకి మార్కెట్ అనేది మనకి 17,166.9 దగ్గర మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. రేపు కనుక మనకి మార్కెట్ 17,188 కానీ అంటే 17,202 ఈ రెండింటిలో ఏదో లెవెల్ పైన అట్లీస్ట్ మనకి 30 minutes to 1 hour కనుక మనకి మార్కెట్ హోల్డ్ చేసినట్టయితే మనకి ఈ త్రీ లెవెల్స్ అనేది మనకి ఓపెన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మార్కెట్ కనుక మనకి ఈ లెవెల్ పైన కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టయితే మనకి మార్కెట్లో 17,353 వరకు కూడా మనకి ఒక ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైతే నేను మీకు ఇక్కడ చెప్పాను మనకి మనకి 300 to 350 వరకు మనకి మార్కెట్లో ఒక ర్యాలీ అయితే వస్తుంది ఈ లెవెల్ మనకి బ్రేక్ చేసినట్టు, అంటే మనకి అదే లెవెల్ ఇది అన్నట్టు ఫ్రెండ్స్. అంటే 353 వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి రేపు చూడొచ్చు అన్నట్టు. ఒకవేళ ఇన్ కేస్ ఈ టూ లెవెల్స్లో ఏదో ఒక లెవెల్ని రెసిస్టెన్స్ లాగా తీసుకొని అక్కడ నుంచి మనకి మార్కెట్ డౌన్ సైడ్ మనకి వచ్చినట్టయితే 17,149.58 ఈ లెవెల్ అనేది మనకు మంచి సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ కింద కనుక మనకి మార్కెట్ అట్లీస్ట్ మనకి 30 minutes to 1 hour కనుక మనకి మార్కెట్ హోల్డ్ చేసినట్టయితే మనకి ఈ ఫోర్ లెవెల్స్ అనేది మనకి ఓపెన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనకి మార్కెట్ అనేది ఈ లెవెల్ కింద కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టయితే మనకి 17,020 వరకు కూడా మనకి మార్కెట్లో ఒక ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనకి మోస్ట్లీ మనకి రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది కాబట్టి మనకి ఈ 260 to 350 ఈ అంటే ఈ కర్ నుంచి మనకి 17,149 అంటే 140 to 130 వరకు కూడా మనకి ఈ రెండింటి మధ్యలోనే మనకి మూమెంట్ అనేది మనకి మోస్ట్లీ ఉంటుంది. అలా సార్ అంటే మనకి ఈ బ్రేక్అవుట్ అనేది మనకి సింగిల్ డైరెక్షన్లో అయ్యి మనకి అక్కడ నుంచి మనకు ఒక మంచి ర్యాలీగా అనిపిస్తే తప్ప మనము ఇందులో ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ కాకుండా ఒక సింగిల్ సెట్ ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి డౌన్ సైడ్కి అయితే వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మనకి అప్ సైడ్ రావడానికి మనకి ట్రై చేసింది. అండ్ మళ్ళీ మనకి ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ నుంచి మళ్ళీ మనకి డౌన్ సైడ్కి అనేది మళ్ళీ ఒక రెసిస్టెన్స్ జోన్ నుంచి మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనేది వచ్చింది. ఇక్కడ సపోర్ట్ జోన్లో మళ్ళీ మనకి ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ రావడంతో మళ్ళీ మనకి ఇక్కడ నుంచి అప్ సైడ్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనం ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది వన్ కైండ్ ఆఫ్ ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్. మనకి నెక్ లైన్ అనేది మనకి ఇక్కడ 36,500 నుంచి 36,750 వరకు కూడా మనకి ఇది ఒక నెక్ లైన్ లాగా అనేది మనకు ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఏదైతే మనకి ఈ జోన్ ఉందో 750 36,750
ఈ జోన్ ని బ్రేక్ చేసేంత వరకు కూడా మనకి మోస్ట్లీ ఈ విధంగానే మనకు ఉంటుంది. సో మనకి రేపు కూడా మోస్ట్లీ 36,750 వరకు అనేది మనకు వచ్చి దాని తర్వాత ఇక్కడ మనకి బిల్డప్ అని అంటే మనకి బ్రేక్అవుట్ అయ్యే ముందు మనకి బిల్డప్ అయితే మనకి ఫామ్ అవుతుంది. మనకి మార్కెట్ అనేది మనకి ఫ్లాట్గా అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఫ్లాట్గా అనేది వచ్చి మనకి బ్రేక్అవుట్ వస్తే మనకి ఇందులో ఒక మంచి ర్యాలీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే మళ్ళీ మనకి ఇక్కడ వరకు మళ్ళీ మనకి డౌన్ సైడ్కి అయితే వస్తుంది. సో అప్పుడు మనకి ఈ ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది. సో మనకి రేపు మోస్ట్లీ చూసుకున్నట్టయితే మనకి అప్సైడ్కి అయితే మనకు వస్తుంది. ఎందుకంటే మనకి లోవర్ లెవెల్స్ నుంచి వచ్చి మళ్ళీ మనకి అప్సైడ్కి అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం చూసుకుంటే మంచి మనకి మారుబోజు క్యాండిల్స్ అనేది మనకి ఫామ్ అయ్యి దాని తర్వాత మనకి మధ్యలో ఒక 3 ఇండక్షన్ క్యాండిల్స్ అనేది మనకి ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈ మూడింటిని మనకి బ్రేక్ చేసుకుంటూ మనకు సింగిల్ మారుబోజు క్యాండిల్తోనే ఈ త్రీ క్యాండిల్స్తోనే ఏదైతే మనకి డిక్లైన్ వచ్చిందో దాన్ని మనకు సింగిల్ క్యాండిల్తోనే మనకి కవరింగ్ చేసుకుంటూ అప్సైడ్కి అయితే వచ్చింది. సో మనకి లోవర్ లెవెల్స్ నుంచి మనకు ఒక మంచి బయింగ్ సెంటిమెంట్ అయితే మనకి కనిపిస్తుంది. సో మనకి మోస్ట్లీ ఏదైతే మనకి ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ కూడా మనకి మోస్ట్లీ ఈ లెవెల్లో మనకి బ్రేక్అవుట్ అనేది ఇస్తుంది. అది కాకుండా మనకి ఈ రెసిస్టెన్స్ జోన్ని కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి డబుల్ డబుల్ బాటమ్ ప్యాటర్న్ కూడా మనకి బ్రేక్అవుట్ అనేది వస్తుంది. సో అక్కడ ఇందులో మనకి ఇక్కడ నుంచి ఒక మంచి ర్యాలీని అయితే మనం ఈ లెవెల్ నుంచి అయితే 36,750 బ్రేక్అవుట్ ఇస్తే అక్కడ నుంచి మనకు ఒక మంచి ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి రేపు మోస్ట్లీ అప్ సైడ్ నుంచి మనకి సైడ్ వైస్ మార్కెట్ అయితే మనకి రేపు ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఇందులో ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి ఇవాళ మార్కెట్ అనేది మనకి 36,364 దగ్గర మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సో రేపు కనుక మనకి మార్కెట్ 36,430 లేదంటే 36,471 మోస్ట్లీ మనకి 36,430 లెవెల్ పైన కనుక మనకి మార్కెట్ 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఈ 4 లెవెల్స్ అనేది మనకి ఓపెన్ అనేది అవుతుంది. అండ్ ఒకవేళ మనకి మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టయితే మనకి 36,923 లెవెల్ వరకు కూడా మనకి మార్కెట్లో అంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్. లేదు మనకి ఈ లెవెల్నే ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా తీసుకొని మనకి డౌన్ సైడ్ కనుక మనకి వచ్చినట్టయితే 36,307 లెవెల్ అనేది మనకి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ సపోర్ట్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ లెవెల్ కింద కనుక మనకి మార్కెట్ 30 మినిట్స్ టు 1 అవర్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఈ 4 పాయింట్స్ అనేది మనకి ఓపెన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనకి ఈ లెవెల్ కింద కనుక మనకి మార్కెట్ క్లోజింగ్ ఇచ్చినట్టయితే మనకి 35,874 లెవెల్ వరకు కూడా మనకి మార్కెట్లో ఒక ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మనకి రేపటి డైలీ టార్గెట్ చూసుకున్నట్టయితే డౌన్ సైడ్లో 36,119 అనేది మనకి డైలీ టార్గెట్. అండ్ అప్ సైడ్లో మనకి 36,664 అనేది మనకి అప్ సైడ్ డైలీ టార్గెట్ ఫ్రెండ్స్. సో ఈ రెండు ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి రెండు ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డైలీ లెవెల్స్ అండ్ డైలీ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుస్తాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.